వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సో విజయవాడకి వరదలు వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల నుంచి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే అమరావతి కాదు, అది ఒక భ్రమరావతి, అదంతా కూడా ఒక భ్రమ, అది ఎప్పటికీ రాజధానిగా అయ్యే అవకాశం లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అమరావతి అంతటి కూడా కృష్ణానది వరదలు వచ్చాయని చెప్తున్నారు. అంటే దాని గురించి మీరేం చెప్తారు? నదికి వరద వస్తాయి అంటే యాక్చువల్ గా ప్రకాశం బ్యారేజ్ స్టోరేజ్ అది విటిపిఎస్ మునిగింది. విటిపిఎస్ అంటే థర్మల్ పవర్ కేంద్రం, అది నార్ల తాతారావు థర్మల్ పవర్ సెంటర్, అది మునిగింది. అది మునిగింది అంటేనే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందనేది అర్థం. దానికోసం పెట్టిన వాటర్ అది, అది ఓవర్ఫ్లో అయితే ఎటు వస్తుంది? అమరావతి వైపే వస్తుంది. అంటే వీళ్ళు చెప్తున్నటువంటి ఇప్పటి అమరావతి, పాత అమరావతి కాదు. పాత అమరావతి కూడా కృష్ణానది ఒడ్డునే ఉంటుంది, అది కూడా దానిలోకి అమరావతిలోకి నీళ్లు వచ్చినాయి. అయితే ఇప్పుడు రాజధానిగా చెబుతున్నటువంటి అమరావతి ప్రాంతం, ఈ వెలగలేరు ఇవన్నీ కూడా అటువైపుకే పంప్ అవుతుంది ఆ వాటర్. అంటే మధ్యలో రెండు ఇవి ఉన్నాయి, రెండు కాలువలు ఉన్నాయి, అవి కూడా నిండుతాయి. నిండి ఆ వాటర్ అంతా ఇటే ఫ్లో అవుతుంది. కట్ట మీద నిర్మాణాలు జరిపారు గతంలో కృష్ణానది కట్ట మీద. అక్కడ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఉంది, జీయర్ స్వామిది ఒక ఆశ్రమం ఉంది, అటువైపు సీతానగరంలో ఉంటుంది అది. ఈ మంతెన సత్యనారాయణ రాజు గారిది ఇటువైపుకి ఉంటుంది, అంటే ఈ అమరావతి వెళ్లే రోడ్లోనే ఉంటుంది అది మంతెన వారిది. దాని పక్కన లింగంనేని వారి గెస్ట్ హౌస్ ఏదో ఉంది, దాంట్లో ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు చంద్రబాబు గారు. ఆ పక్కన ఇంకో ఇంట్లో లోకేష్ గారు ఉంటున్నారు. అంటే ప్రస్తుతం ప్రస్తుతం కట్ట మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అయిట్ వచ్చిన మాట వాస్తవం. సో ఇవన్నీ కూడా ప్రమాదంలోనే ఉన్నాయి, ముంపు గురయ్యాయి. అసలు ఆ ఏరియాలో గతంలో మూడు పంటలు పండేవి. ఎందుకు పండేవంటే అది నది ఒడ్డున ఉన్న ప్రాంతం కాబట్టి దానికి ఆ వెసులుబాటు ఉంది, నీటి సరఫరా ఉంది, దాంతోపాటు కొంచెం సాగుకి అనువైనటువంటి ల్యాండ్ అది. అక్కడ నిర్మాణాలు జరపడం ప్రమాదం. నిర్మాణం చాలా కాలంగా అక్కడ సాగే నడుస్తోంది, వ్యవసాయ భూములు అవన్నీ. ఆ భూముల్లో నిర్మాణాలు జరిపితే అవి ఏ మేరకు సస్టైన్ అవుతాయి అనేది ఒక డౌట్. దాంతోపాటు అది నదికి పక్కనే ఉండటం, నదికి పక్కన ఉండటం అంటే ఇప్పుడు విజయవాడకు వచ్చేసరికి నది ఊళ్ళోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది. కానీ అమరావతి స్ట్రైట్ అవే అది డౌన్లో ఉంది, నది కంటే కొంచెం పల్లంలో ఉంది అది. సో అక్కడ పొంగు వస్తే ఆటోమేటిక్గా ఇటు వస్తాయి నీళ్లు, అది కండిషన్. గతంలో కూడా అలా నీళ్లు వచ్చినటువంటి సందర్భం, మునిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి అమరావతి వైపు. అమరావతి అంటే ఇప్పుడు వెలగలేరు ఇవన్నీ కలిపి అమరావతి అంటున్నారు, ఆ విలేజెస్ అన్నీ కలిపి. ఒరిజినల్ అమరావతి వేరు, ఒరిజినల్ అమరావతి కూడా కృష్ణానది ఒడ్డునే ఉంటుంది. కానీ ఈ ఈ విలేజెస్ అన్నీ మునిగాయి, ఇప్పుడు మునిగాయి, వాటర్ వచ్చేసింది. సెక్రటేరియట్ ఈ నిర్మాణాలకు కూడా తాకిడి ఉంది. అంటే ఈ లెవెల్ వరదలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవి అప్పుడప్పుడు వస్తాయి కాబట్టి ఇది పెద్ద సీరియస్గా పట్టించుకోనక్కర్లేదు అనేది ఒక ఇది. రెండోది ఈ మెకానిజం డెవలప్ అయిపోయింది, కంట్రోల్ చేయడానికి పెద్ద కష్టమేం కాదు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు. ఇప్పుడు హైవేలు ఆ నిర్మాణం కూడా అక్కడే జరుగుతోంది, కృష్ణానది పక్క నుంచి జరుగుతున్నాయి ఇవన్నీ. సో ఆ హైవే అని వీళ్ళు చెప్తున్న రోడ్డు కూడా మునిగింది మొన్న, ఇది కండిషన్ అక్కడ. అంటే సాగుకి అనువైనటువంటి భూమిని తీసుకెళ్ళి మీరు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించటం అనేది, అంటే ఒక మహానగర నిర్మాణం చేయాలనుకోవటం. అయితే జలవనరులు అందుబాటులో ఉంటాయి కదా, మహానగర నిర్మాణానికి కావలసింది నీరే కదా అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏమిటి పరిస్థితి అని, ఒకవేళ ఆ నిర్మాణాలన్నీ జరిగిపోతే ఈ ప్రమాదాలు నివారించడం అనేది కొత్త, ఆ ప్రయత్నం మేము చేస్తాం. అక్కడ ఒక వాళ్ళు కడతారు, కట్టేస్తే ఇక నది అటువైపుకు రాదు అనేది అభిప్రాయం.
అది దాటి వస్తే ఏమిటి పరిస్థితి అంటానికి ఎవరి దగ్గర సమాధానాలు లేవు. ఇప్పుడు విజయవాడలో వాళ్ళు కట్టాలి అని కొన్ని దశాబ్దాల నుంచి ఉంది ఆలోచన, ఈ రోజు వరకు అవలేదు. అది అది కూడా గద్దె రామ్మోహన్ కృషి వలన కొంతమేరకు అయింది. అది అవ్వకుండా చేయడానికి మళ్ళీ రాజకీయ పార్టీలే అడ్డుపడి కోర్టుకు వెళ్ళినాయి. సో కొంత జరిగి కొంత జరక్క అలా ఉంది. మీరు అక్కడ వాళ్ళు కట్టేసి నదిని ఆపుతాం అనేది అయ్యే పనేనా అంత ఈజీగా అనేది ఒకటి ప్రశ్న. అందుకని ప్రమాదపు అంచున రాజధాని నిర్మాణం ఎందుకు అనేది, అది చాలా కాలంగా ఉన్న ప్రశ్న. అమరావతి అని వీళ్ళు ఏ రోజైతే ప్రకటించారో ఆ రోజునే ఈ క్వశ్చన్ రైజ్ అయింది. చాలా మంది మాట్లాడారు ఇది ముంపు ప్రాంతం అని. ఇది ముంపు ప్రాంతంలో ఎలా రాజధాని కడతారు మీరు అని చాలా మంది ఆ రోజునే ప్రశ్నించారు. కాకపోతే ఏంటంటే జల వసతి అనేది ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటాం మేము అనేది చంద్రబాబు గారి ఆర్గ్యుమెంట్. రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇవి ఉన్నాయి అక్కడ. సో దా ఈ వ్యాపారము ఈ వ్యవహారము అంతా నడిచిపోతుంది అనేది ఆయన ఉద్దేశం. రెండవది సాగుకి అనువైన భూమి, దాన్ని ఎందుకు మీరు నిర్మాణాలు జరిపి అక్కడ నిరుపయోగంగా మారుస్తారు? సాగుకి ఉపయోగపడని భూమి ఏదైనా చూసుకుని రాజధాని కట్టుకోవచ్చు కదా అని కొంతమంది అడ్వైజర్స్ చెప్పారు అప్పుడు. అందుకోసం దొనకొండ అవి చెప్పారు, కొన్ని స్థలాలు ప్రకాశం జిల్లాలో చెప్పారు. కానీ అది దూరం అయిపోతుంది, అంటే సెంటర్ అనేది ఒక అంటే విజయవాడకి ఒక అడ్వాంటేజ్ ఉంది. అది రోడ్డు జంక్షను, రైల్వే జంక్షను, అలాగే గన్నవరం ఎయిర్పోర్టు, ఈ సదుపాయాలన్నీ ఉన్నాయి దానికి. అందుకని అది కొంచెం ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో విజయవాడ సెంటర్గా అనుకుని అమరావతి అంటే విజయవాడ నుంచి బ్యారేజీ అవతల, కృష్ణా బ్యారేజీ అవతల ప్రాంతం అంతా కూడా మనం రాజధానిగా ఉపయోగించవచ్చు అనేది అనుకుని ఆ ప్రాంతాన్ని డిసైడ్ చేశారు వీళ్ళు. ఈ వెలగపూడి ఈ ప్రాంతాలన్నీ కూడా డిసైడ్ అయింది అలాగ. కాబట్టి ఆ నిర్మాణాలు అలా జరిపేశారు. తాత్కాలిక అనే పేరు పెట్టిన కారణం అదే. ఆయన తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక శాసనసభ అనే కట్టారు కదా ముందు. ఆ నిర్మాణాలు జరుపుకుంటున్న టైంలో కూడా వాటర్ వచ్చింది అక్కడికి. వాటర్ వచ్చింది, విమర్శలు వచ్చినాయి. ఫైనల్గా నిర్మాణాలు అయితే ఆగలేదు. ఇప్పుడు వాటన్నిటినీ పర్మనెంట్ నిర్మాణాలుగా మార్చే పనిలో ఉన్నాడు ఆయన. వచ్చే ఎన్నికలలోపు అన్ని నిర్మాణాలు కంప్లీట్ చేసి అక్కడ నుంచి రాజధానిని కదిపే అవకాశం ఎవరికీ లేకుండా చేయటం కోసం కష్టపడుతున్నాడు చంద్రబాబు. తద్వారా ఆ ప్రాంతంలో తమకి సంబంధించినటువంటి వ్యాపారాల స్థిరీకరణ చేసుకోవాలనేది ఆయన ఉద్దేశం. సో ఆ యుద్ధం ఏదో ఆయన చేస్తున్నాడు. కానీ అది ఎప్పటికైనా ముంపు ప్రాంతమే. ముంపు ప్రాంతం అనే దానిలో ఎవరికి ఏ రకమైనటువంటి సందేహాలు అక్కర్లేదు. దాన్ని ఎలా సెటిల్ చేస్తారు, ఎలా ఆ భయం నుంచి జనాల్ని బయటకు తీసుకొస్తారు అనేది చూడాలి. నిన్న టీవీ ఛానల్స్ ముందుకొచ్చి మాట్లాడారు చాలా మంది. ఆ మాట్లాడిన వాళ్ళల్లో ప్రధానమైన ఎలిగేషన్ అంటే ఇది చాలా సురక్షితమైన ప్రాంతం అని. మాతో స్థలాలు కొనిపించారు. ఇప్పుడు ఆ బుడమేరు సింగనగర్ అవతల మునిగినటువంటి ప్రాంతాల్లో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు, స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకున్న వాళ్ళు మాట్లాడారు మీడియా ముందుకొచ్చి. ఏది ఆంధ్రప్రభ కాలనీలు ఇలాంటి చోట్ల ఇది సురక్షితమైన ప్రాంతం అనే చెప్పి అన్ని అనుమతులు ఉన్నాయని కదా చూపించి మాతో కొనిపించారు. మేము కొనుక్కున్నాము. తీరా ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఇక్కడ మునిగిపోవటం కోసం ఇల్లు కట్టుకున్నామని ఇప్పుడు అర్థమైంది అని మాట్లాడారు. ఇప్పుడు అదే సందర్భం అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది కొంతకాలం తర్వాత.